नमस्ते तेलंगाणा राष्ट्रंलो राजकीय वेडि राजुकुंदी मरो 3.5 वाराल्लो పోలింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అన్ని పార్టీలు కూడా ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం అయితే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి అభ్యర్థి జగ్గారెడ్డి గారు మనతో పాటుగా ఉన్నారు కొద్దిసేపటి క్రితమే బి ఫామ్ కూడా తీసుకోవడం జరిగింది అన్న ఎట్లా ఉంది సంగారెడ్డిలో సంగారెడ్డిలో ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు జగ్గారెడ్డికి ఉంటది ఈసారి కూడా సంగారెడ్డి ప్రజల నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదం నన్ను గెలుపిస్తారని పూర్తి విశ్వాసం నమ్మకం నాకు ఉంది సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపించడంతో పాటు వాళ్ళకందరికీ కూడా నేను అపీల్ చేసిన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా ఇప్పుడు గ్రామాలకు బస్తీలలకు కూడా పోతున్నా వాళ్ళ బంధువులకు కూడా చెప్పి రాష్ట్రంలో వాళ్ళ బంధువులు హిందువులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకు కూడా చెప్పి సారి కాంగ్రెస్ అన్ని రాష్ట్రంలో అందరి అభ్యర్థులను గెలిపించేటట్టుగా ఫోన్ చేసి చెప్పండి అని సంగారెడ్డి నియోజక ప్రజలకు నన్ను గెలిపిస్తూ అందరిని గెలిపివ్వండి మంచి రోజులు వస్తాయి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కార్గే గారు చెప్పిన హామీలని నెరవేర్తాయి మంచి పరిపాలన వస్తది ఈ 9 ఏళ్ళలో ప్రజలు ఏదైతే నష్టపోయారో ఆ లాభం చేకూరుతది అవకాశం ఇవ్వండి అని ఈ రకంగా నేను నా అప్పిల్లో కూడా నా నియోజక ప్రజల కోరడం జరిగింది ఇంకా జరుగుతది కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా గానీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటే మాట మాట్లాడుతున్నారు కేసీఆర్ గాని వండి హరీష్ రావు గాని వండి కేటి రామారావు గాని వండి అలా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు కనీసం వాళ్ళ దానిలో వాళ్ళకి క్లారిటీ ఉండదు కర్ణాటక లాగా లేకపోతే ఇంకొక ప్లేస్ లాగా సంవత్సరాలకు ఒకరు ఇట్లా పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి అభ్యర్థి తెలియనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని చెప్తున్నారు అసలు ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఏం చెప్తారు అంటే ఈ ముఖ్యమంత్రి అభ్యర్థి అవసరం లేదు చర్చ ఇది టిఆర్ఎస్ వాళ్ళు తేవడం రాంగ్ అది వేస్ట్ అవసరం లేదు అదంతా ఇప్పుడు మా దగ్గర ఉన్న స్వతంత్ర స్వేచ్ఛకు అడుగుడు తప్పు కాదు కదా అడుగుతారు కానీ అల్టిమేట్ ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఎవరికైతే ముఖ్యమంత్రి చెప్తారో వాళ్ళే అయిపోతారు ఆ ఇబ్బంది మాకేం లేదు మేమందరం కలిసే ఉన్నాము టీం అంతా కలిసే ఉన్నాం పీసీసీ కానీ రేవంత్ రెడ్డి కానీ లేదా బట్టి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మిగతా ఆల్ టీమ్స్ వెంకటరెడ్డి కానీ ఇంకా చాలామంది జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు జానారెడ్డి గారు ఇట్లంతా సీనియర్స్ అంత దామోదర్ గారు మా దగ్గర సంగారెడ్డిలో ప్రచారంలో మాట్లాడుతూ నా మనసులో మాట చెప్తున్నా అని ఇట్లా మీరు నాంచి నాంచి ఒక మాట చెప్పడం జరిగింది మీరు ఆశీర్వదిస్తే నేను కూడా ముఖ్యమంత్రి అవుతా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి 10 ఏళ్లలో లేకపోతే ఇప్పుడైనా కావచ్చు అనేటువంటి మాట చెప్పారు మీరు కూడా దారిలో ఉన్నారా సీఎం రేసు నేను ఇప్పుడైతే అని చెప్పలేదు 10 ఏళ్ళకు అని చెప్పిన వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఆ 10 ఏళ్లకు ఖాళీ ఉంటుందని నేను అప్పుడు చెప్పిన నేను మనకేం తొందరేం లేదు అట్లా అల్టిమేట్ ఇప్పుడు ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఎవరినొకరు ఇప్పుడున్న అడిగేటోళ్ళని ఎవరినొకరు చేస్తుంది ఇప్పుడు విచిత్రం ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అట్లా ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళకి వేరేది ఏం కనబడతలేదు వాళ్ళు నిద్రపడతలేదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈసారి కాంగ్రెస్ పట్టం కట్టేటట్టున్నారని వాళ్ళ క్లారిటీ వచ్చింది వాళ్ళ సర్వేలలో వాళ్ళకి భయం చుట్టుకున్నది అమ్మో అటు ఇటు ఈసారి కాంగ్రెస్ వచ్చేటట్టుందని ఇదేదైనా డైవర్షన్ చేయాలి అని ఈ ముఖ్య అసలు ముఖ్యం మా ఇంటి పంచాయతీ వాళ్ళకి ఎందుకండి అంతే కదా మా ఇంట్లో అన్నదమ్ములం ఇదో అనుకుంటాము మళ్ళా బంతి భోజనం కూడా కూర్చొని తింటాం అందరం కలిసి మా ఇంటి పంచాయతీ మీకెందుకు ఇప్పుడు మా పంచాయతీ మీరెందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీ ఇంట్లో లేవా పంచాయతీలు మేము మాట్లాడుతున్నామా కర్ణాటకలో గ్యారంటీల పేరు మీద చాలా గ్యారంటీలు ఇచ్చారు కానీ ఆ గ్యారంటీలు ఎవరు కూడా ఇవి కూడా అమలు కావట్లేదు కనీసం కరెంట్ ఇవ్వట్లేదు అక్కడ ఉన్నటువంటి మహిళలకు చెప్పినటువంటి 2000 రూపాయలు ప్రతి నెల ఇవ్వట్లేదు ఇట్లాంటి మాటలు కూడా చెప్తున్నారు అసలు కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు ఇక్కడ గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు అదే నేను ఏమంటున్నా అంటే కర్ణాటక సబ్జెక్ట్ ఈడి ఎందుకు కర్ణాటక మొన్ననే పెళ్ళైంది పెళ్ళగానే తెల్లారే సంసారం సెట్ అయిపోతుందా మీరు కూడా ఒప్పుకున్నారా కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ సరిగ్గా ఏం చేయట్లేదని నేను అట్లంటే లేను ఇచ్చిన హామీలన్నీ ఒకటే రోజు చేయరు కదా ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి ఇచ్చారు అంత కంపు లేపిపోయారు బీజేపీలో దాన్ని సెట్ చేయాలి కదా ఇల్లంతా ఆ ఇల్లు అంతా బూజు పట్టిపోయింది ఆడంతా బూజుని అంతా దులిపేసి అనుకుంటారు ఇప్పటికీ అంతా ఆడంతా అమలవుతున్నాయి అన్నీ వీళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రజలు పోయి అక్కడ పోయి అడుగుతారు ఆడ కర్ణాటక ఏమవుతుంది అడగరు కదా వీళ్ళు అది కొత్త డ్రామా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఇదంతా కొంత మిస్గైడ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు కర్ణాటకలో ఏమవుతుందో తెలుసుకోరు కదా కాబట్టి అరే ఇట్లనా అట్లనా అని ఇది ఒక చర్చ కాబట్టి అల్టిమేట్ ఏముందంటే అసలు సార్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టేటట్టున్నారు అని ఇట్లా మా ఇంటి పంచాయతీని ఎప్పుడు మాట్లాడతారు మా ఇంటి పంచాయతీ వాళ్ళకెందుకు అచ్చా ఇంకొకటి మా దగ్గర క్లియర్ ఉన్నాం కదా ఇప్పుడు అందరం కలిసే ఉరుకుతున్నాం ఎక్కడ అక్కడ కాబట్టి ఇప్పుడు కర్ణాటక సెకండ్ ఏం కర్ణాటక ఇష్యూని లేనిది చెప్పాలి ఇక్కడ కరెంటు లేదు అది లేదు ఇది లేదు
నువ్వు అంతమూలం మరి నాలుగేళ్ళు ఏం చేసినావు కర్ణాటకలో బీజేపీ చేయలేని పనులన్నీ సత్యరాజు పట్టించింది కర్ణాటకని. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేడు హరీష్ రావు? టీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఎన్నికలు? అంటే మీకు కాంగ్రెస్ ఇక్కడ రావు వచ్చేటట్టు ఉంది, ప్రజలు ఇక్కడ ఇచ్చేటట్టున్నారు, కాంగ్రెస్ని పట్టం కట్టేటట్టున్నారు అని ఈ కొత్త ఆట స్టార్ట్ చేసారు వాళ్ళు. అభ్యర్థులను ప్రకటించడం ఏంటంటే ఇప్పటికీ 100 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. 100 మందిని ప్రకటిస్తే దాదాపు 20-25 నియోజకవర్గాలలో 3 దశాబ్దాల నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు బయటికి పోతున్నారు, లీడర్లు బయటికి పోతున్నారు. ఈ అభ్యర్థుల ప్రకటన అనే దానికి ఒక దరఖాస్తు అనేది కూడా పెట్టడం జరిగింది. దరఖాస్తు ఇవ్వనటువంటి వాళ్ళకే దాదాపు 30-35 మందికి టికెట్లు ఇచ్చారనేటువంటి ఒక ఆరోపణ కనబడుతుంది. అసలు ఇట్లా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు పారాషూట్ వాళ్ళకు టికెట్ ఇవ్వడం గురించి ఏం మాట్లాడతారు జగ్గారెడ్డి? నో నథింగ్. పారాషూట్ అనే పదము వేస్ట్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది, వాళ్ళ దగ్గర ఎవరు లేకపోయేసరికి అందరూ కాంగ్రెస్ ఉన్నందు వాళ్ళు తీసుకున్నారు, బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కొంత సర్వే పెట్టారు, సర్వేల ఎవరు గెలిచి ఇప్పుడు అల్టిమేట్ పవర్ రావాలి కాంగ్రెస్, ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలి. ఒక సందర్భంలో జగ్గారెడ్డి మీద కూడా కరెక్ట్గా సర్వేలో రాంగ్ వచ్చిందంటే జగ్గారెడ్డి టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేని సందర్భం కూడా వస్తుంది. అట్లా అట్లేం లేదు. అట్లా అల్టిమేట్ ఏఐసిసి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, పేద ప్రజలను ఆదుకోవాలి, తెలంగాణ ఇచ్చినాక కూడా మెరుగు కాలేదు, ఇక్కడ ఇచ్చి కూడా లాభం లేకుండా పోయింది, టీఆర్ఎస్ వచ్చింది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నది, ఎవరికైతే టికెట్లు రాలేవో వాళ్ళందరినీ కూడా థాకరే గారు, పీసీసీ, సిఎల్పి అందరూ, ముఖ్య నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు సంజాస్తున్నారు. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకు నెక్స్ట్ ఉంటాయి కదా, వాళ్ళు ఎమ్మెల్సీలు అవుతారు. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎన్ఐసీ ఉన్నది, ఎవరన్నా వాళ్ళ ఎవరైనా మిస్ అయితే కూడా వాళ్ళకి ఎమ్మెల్సీలు వస్తాయి, కార్పొరేషన్ చైర్మన్ ఉంటే ఎమ్మెల్సీలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి కదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి కొంత కోపం బాధ ఉంటుంది కదా, కొంత డిస్టర్బెన్స్ అయ్యారు అవుతున్నారు, అది మేము ఎట్లా చేయాలో చేసుకుంటాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 59 మంది గెలిచినా కానీ మా పార్టీ అధికారంలోకి రాదు, ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరూ పోతూనే ఉంటారు, 60+ వస్తేనే మాత్రమే గవర్నమెంట్లోకి వస్తుందంటున్నారు. ఇట్లా పోయే వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నిజంగానే అట్లా జరుగుతుంది అనుకోవచ్చా? గతంలో 23 మంది గెలిస్తే 11 మంది కనుక బయటపోయినటువంటి పరిస్థితి. అంటే ఒకటి ఎప్పటికీ ఏదో మొన్న ఏదో జరిగింది, ఈరోజు అదే జరగాలని ఎక్కడ లేదు. మొన్న ఏదో జరిగింది, ఆ మొన్న ఏదో జరిగింది అని ఇప్పుడు అదే జరగాలని లేదు కదా. ఒకసారి అవుతుంటాయి అట్లా అనుకోకుండా పరిస్థితులు, కొంత డిస్టర్బెన్స్ అవుతుంటాయి. సరే, నేను కోమరెడ్డి గారు చెప్పిన దాన్ని నాకు తెలియదు, నేను వినలేదు దాంట్లో పోను, కానీ అట్లేం లేదు. మాకు 70 సీట్లు వస్తాయి, 50 సంగారెడ్డికే పరిమితం అవుతున్నారా లేకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా బాధ్యత చెప్తే తిరగడానికి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఫస్ట్ నేను సంగారెడ్డిలో గెలవాలి, నా పక్కకున్న కాన్స్టిట్యూన్సీలో బాధ్యతలు అంటే బాధ్యత తీసుకునే ఇన్ఛార్జ్ చేస్తే పని చేయాలని కాదు. మేము బాధ్యతలు ఇప్పుడు రాష్ట్రం అంతా, ఇప్పుడు మాకు రాష్ట్రం నేను తిరిగేది ఏముంటుంది? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు, ప్రియాంక గాంధీ తిరుగుతున్నారు, ఇప్పుడు ఖార్గే గారు తిరుగుతున్నారు, సోనియా గాంధీ గారు వస్తున్నారు, వాళ్ళే రాష్ట్రం అంతా తిరుగుతారు. మేము సైనికులుగా మా కాన్షియన్స్ మేము గెలుస్తూ పక్క కాన్షియన్స్లో కొంత సపోర్ట్ ఇచ్చుకుంటాం, ఒకరినొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ మాది మేము గెలిచే దాంట్లో మేము టైం ఇస్తాము. మా రాహుల్ గాంధీ గారు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, మా దగ్గర కూడా ఎప్పుడోసారి షెడ్యూల్ వస్తుంది కదా, స్టేట్ అంతా తిరుగుతున్నారు కదా. ఉమ్మడి మెదక్ జిల్లా తీసుకుంటే ఎన్ని నియోజకవర్గాలలో, ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి జిల్లా, అటు సిద్దిపేట కానివ్వండి, గజ్వల్ కానివ్వండి, మిగిలినటువంటి మెదక్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంచుకోటలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి కలుపుకొని ఎన్ని నియోజకవర్గాలు గెలవచ్చు అనుకుంటున్నారు? ఉమ్మడి జిల్లాలో 10 ఉన్నాయి, 10లో నాకు తెలిసిన గారికి సంగారెడ్డి, ఆందోళన దామోదర్ గారు, జైరాబాద్ చంద్రశేఖర్, అక్కడ నారాయణకేడ్ కూడా కాంగ్రెస్ వస్తుంది, ఆడ మన సంజీవ్ రెడ్డి షట్కార్ మధ్యలో ఏఐసీ చూస్తుంది, అది కూడా కాంగ్రెస్ వస్తుంది. పడంచేరు కూడా ఏదో ఇద్దరి మధ్యలో నడుస్తున్నట్టుంది, పేర్లే చెప్ప నేను, పడంచేరు కూడా కాంగ్రెస్ గెలుస్తుంది, నర్సాబు కూడా ఛాయిస్ ఉంది మనకు. అట్లాగే సరే, ఇక కేసీఆర్ గజ్వేల్ కాబట్టి కొంత టైట్ ఉంటుంది మాకు, అయినా సరే అక్కడ మరి కొత్త వాళ్ళని ఎవరైనా టైట్ నాయకుని పెడితే అది కూడా టఫ్ అవుతుంది. మెదక్లో మైనంపల్లి కొడుకు ఉన్నాడు కానీ మైనంపల్లి అంతకుముందు అక్కడ ఎమ్మెల్యే కదా, కొంత ఆయనకు బలం ఉంటుంది. సరే అక్కడ కూడా మాకు అది కూడా గెలిచే లిస్టులు వేసుకోవచ్చు. అక్కడ కూడా లోకల్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది. సిద్దిపేటలో కొంత మాకు మొదటి నుంచి క్యాండిడేట్ ప్రాబ్లం ఉంది, సిద్దిపేట టౌన్లో ఇప్పుడు కాదు, సమైక్య రాష్ట్రం నుంచి కూడా ప్రాబ్లం ఉంది, కేసీఆర్ కాలం నుంచి కూడా టైట్ ఉంది. ఆడ మదన్మోహన్ గారు ఉన్నప్పుడే ఉండే కాంగ్రెస్, దాని తర్వాత సిద్దిపేట కేసీఆర్ వచ్చిన తర్వాత కొంత టీడీపీ టైంలోనూ అది కొంత మాకు లోపం ఉంది, అయినా బహుశా పార్టీ ఆలోచన చేస్తున్నట్టుంది, ఆల్రెడీ క్యాండిడేట్ని పెట్టినట్టున్నారు. ఇక దుబ్బాకలో కూడా ఆయన ముత్యంరెడ్డి గారి కొడుకు ఉన్నాడు కదా, అతను కూడా మంచి క్యాండిడేటే,
బహుశా అది కూడా మనం గెలిచాంటే ఓవరాల్గా గవర్నమెంట్ వచ్చే టైంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉమ్మడి జిల్లాలో 10 ఉంటే 8 గెలిచిన చరిత్ర ఉన్నది బహుశా ఈసారి కూడా రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ 8 సీట్లు గెలుస్తది అనేది ఒక విశ్వాసాన్ని నేను వ్యక్తపరుస్తున్నా కొత్త వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రదేశాలలో చాలా మంది పాత వాళ్ళం కలుపుకోకపోవట్లేదు అనేటువంటి ఒక అపవాదం అయితే కనబడుతోంది చాలా మంది బయటికి వచ్చి కూడా మాట్లాడుతున్నారు ఆ పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి జగ్గారెడ్డిగా ఏదైనా సయోధ్యగా మాట్లాడాలనుకుంటున్నారు లేదు 100% జగ్గారెడ్డిగా యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వర్కర్ గా నేను అపీల్ చేస్తున్నాను దయచేసి సరే మీరు అనుకోవచ్చు అన్న నీ టికెట్ నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నీకు కన్ఫర్మ్ ఉంది నీకు బాధ తెలియదు మాదని అంటారు వాళ్ళు కూడా అనుకుంటారు నేను చెప్తే మనం అవతరాలకు ఈజీగా చెప్పొచ్చు కానీ ఆవేశపడకండి తొందరపడకండి సరే గవర్నమెంట్ వస్తున్నది తొందరపడకండి టిఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది ఈసారి కాంగ్రెస్ ని అధికారం తీసుకురావాలని ప్రజలు డిసైడ్ అయ్యారు ఎవరైతే మెయిన్ టీమ్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై సెల్స్ కు సంబంధించినోళ్ళు ఇప్పుడు శివసేన రెడ్డి ఉన్నాడు మాకు యూత్ కాంగ్రెస్ వెంకట్ ఉన్నాడు లేకపోతే ఓబీసీ శ్రీకాంత్ గౌడ్ ఉన్నాడు లేకపోతే మెట్టు సాయి ఉన్నాడు బెస్త సంఘం మెట్టు సాయి ఉన్నాడు అక్కడక్కడక్కడ కొందరు యూత్ కాంగ్రెస్ ఎన్ఐసీలు కానీ కొంత గతం 15 నుంచి పనిచేస్తున్న వాళ్ళు అక్కడక్కడ మిస్ అయ్యారు ఆ బాధ కొంత ఏం చేయలేము ఎందుకంటే కొంత ఢిల్లీలో ఏఐసీసీలో కొంత సర్వేలు గిర్వేలు చేసి కొంత బలమన్న బలంగా ఎందుకంటే ఇప్పుడు కొంత రాజకీయాలు అంతా చేంజ్ అయినాయి కదా డబ్బు చాలా అవసరం పడుతున్నది ఇప్పుడు డబ్బు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో అవసరం పడుతున్నది ఇప్పుడు కొంత అన్ని రకాలుగా చూసుకొని కొంత మా నాయకుల్లో కొంత మేము ఎవరమైనా మిస్ అయినా కూడా అవతలకు కొంత కొత్త వాళ్ళు వచ్చినా కూడా అక్కడ ఈక్వేషన్ బట్టి కొంత సర్వేలను బట్టి ఇస్తున్నారు అది కాబట్టి ఓకే ఇప్పుడు 10 ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు కాంగ్రెస్లో అన్న ఒక్కరికే వస్తుంది కదా మిగతా ఇద్దరు నారాజ్ అవుతారు ఆ ఇద్దరిని నారాజ్ కాకుండా మళ్ళీ పార్టీ ట్రై చేస్తున్నది ఇవన్నీ సెకండ్ ప్రాసెస్ అవుతుంది ఎవరికైతే మిస్ అయ్యారో వాళ్ళందరినీ పార్టీ పిలుచుకొని మాట్లాడుతుంది నేను కూడా చాలామందికి చెప్తున్నాను ఎవరు తొందరపడకండి ఏం తొందరపడకండి ఆవేశంలో నిర్ణయాలు చేయకండి తర్వాత మీరు బాధపడే లాభం లేదు ఎక్కడ పోయినా ఈ కాంగ్రెస్లో స్వతంత్రం మీకు రాదు కదా ఈడ మీరు ఎంతైనా మాట్లాడుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అయినా ఎవరెవరు మిస్ అవుతున్నారు వాళ్ళ మీద ఎక్కడ దాకా సెంట్రల్ కమిటీ దాకా పోయినాయి పేర్లు ఇప్పుడు వెంకట్ది సెంట్రల్ కమిటీకి పోయింది శ్రీకాంత్ గౌడు సెంట్రల్ కమిటీకి పోయింది శివసేన రెడ్డిది సెంట్రల్ కమిటీకి పోయింది ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఇలా మనము బాధపడేది కూడా ఏం లేదు కదా ఫీల్ కావాల్సిన అవసరం లేదు కొత్తల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే టీజేఎస్ పార్టీ అవుట్ రైట్ గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది కోదండరామ్ నుంచి సిపిఐ వాళ్ళు సిపిఎం లో తీసుకుంటే సిపిఎం ఇండిపెండెంట్ గా పోవడానికి సిద్ధపడింది సిపిఐ వాళ్ళను ఈరోజు రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు కలవబోతున్నారు ఈ పొత్తుల విషయంలో తీసుకుంటే ఏమైనా నారాజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒకటి పిసిసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏఐసిసి ఏదైతే డైరెక్షన్ ఇస్తుందో దాన్ని ఫాలో అవుతారు సిపిఐ సిపిఎం అనేది జాతీయ స్థాయిలో జరిగే అంశం అదంతా ప్రాంతీయ పార్టీలు కావు కదా సిపిఐ సిపిఎం ఆ రెండు కూడా జాతీయ పార్టీలు అక్కడ రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ కోటలో నడుస్తాయి అక్కడ కాబట్టి అక్కడ అంశము కార్గే గారు ఆ ముగ్గురు మధ్యలో నడుస్తాయి అది వాళ్ళు పిసిసి రేవంత్ రెడ్డికి వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు కొంత సిఎల్పి బట్టి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కొంత సీనియర్ లీడర్లతో కూడా మాట్లాడుతుంటారు కాబట్టి ఆ అంశంలో నేను మీకు స్పష్టత ఇవ్వలేను మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలని కూడా మేము కోరుకోము అది ఈ పొత్తుల వ్యవహారం సంబంధించి అంతా మా అధిష్టానం చూసుకుంటుంది అంత టికెట్ల కేటాయింపు అనేది ఇంకా జరగలేదు ఇంకా 19 నియోజకవర్గాలు పెండింగ్లోనే ఉన్నాయి ఇట్లా ఆలస్యం అవడం వలన ప్రచారం సమయం తగ్గిపోయి ఈ నామినేషన్స్ వేయడానికి లేట్ అయ్యి ఇట్లా చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే బీ ఫామ్లో లాస్ట్ డే ఇస్తారు నామినేషన్కి లాస్ట్ డే అనేటువంటి ఒక పేరు కూడా ఉంది ఈసారి కూడా అట్లనే కనబడుతుంది ఇంకా 19 నియోజకవర్గాలు జనరల్గా మనం చిన్న పార్టీ కాదు కదా చాలా పెద్ద పార్టీ చాలా సీనియర్ లీడర్స్ ఉంటారు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి అందరినీ పరిగణలోకి తీసుకోవాలి మిస్ అయిన దగ్గర సంజాయించాలి అయినా మన 100 సీట్లు అయితే ఒక నెల ముందే డిక్లేర్ చేశారు కదా 19 సీట్లే కదా కొత్త దాని మీద కూడా ఎక్సర్సైజ్ నడుస్తున్నట్టుంది సరే మనకేమి నేను ఇంతమంది చెప్తు కదా మనకేమి ఇన్ఫర్మేషన్ మేము కూడా మేము ఏమవుతుందని తెలుసుకోలేము తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చెయ్యం వాళ్ళు ఆ సర్వే క్యాండిడేట్లు సిస్టమ్ అంతా కరెక్ట్గా చూసుకొనే పెడుతున్నారు అంతా ఇప్పుడు ఏ ఆ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి మీద ఒక నిర్ణయం జరుగుతుంది అని అంటే అక్కడ ఒక సర్వే ఒక సిస్టమ్ పెట్టుకొని చేస్తున్నారు వాళ్ళు ఇదంతా పిసిసి పార్టీ
ప్రోటోకాల్ సిస్టమ్ లో ఉన్నోళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటది. అట్లేం లేదు అంత కూడా. ఓవరాల్ గా ఎన్ని సీట్లు గెలవొచ్చు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ? లేదు లేదు, ఇప్పుడున్న ప్రజల అభిప్రాయాన్ని నేను నాడిని బట్టి చూస్తే కన్ఫర్మ్ గా ఫుల్ మెజారిటీ 70 సీట్లు ఇస్తారనే నాకు విశ్వాసం ఉంది. 70 నుంచి ఇంకా ఒక సీటు రెండు సీటు పెరిగినా మనకు పెరగొచ్చు, కానీ 70 అయితే గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఫుల్ఫిల్ ఏదో 50 ఏదో ఇట్లా కాదు, కన్ఫామ్గా 70 సీట్లు తెలంగాణ ప్రజలు ఇస్తారు అనే విశ్వాసం నాకు గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది. ఈసారి కాంగ్రెస్ని అధికారం తీసుకురావాలి. ఈ 9 ఏళ్ళ నష్టపోయిందని మనం భర్తీ చేసుకోవాలి. కాంగ్రెస్ ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కార్గర్, ప్రియాంక గాంధీ ఆ కుటుంబం ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు. ఆ చరిత్ర ఆ కుటుంబానికి ఉంది కాబట్టి కాంగ్రెస్ అధికారం తీసుకురావాలనే దాంట్లో మీ బయట సర్వేలర్స్ ఎక్దము పెరుగుతుంది. 15 తర్వాత విడ్డాస్ అయిపోగానే నా దర్శనం గారికి ఏకదం కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు ప్రజలు నిర్ణయిస్తారు అనే దాంట్లో చాలా విశ్వాసం నాకు కనబడుతుంది. ఇది జగ్గారెడ్డి చెప్తున్నట్టు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.